Hi friends, myself is Maruthi. Welcome to my channel. Guys, ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్న స్కాలర్షిప్ అన్నమాట. ఇది ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది. ఇక డీటెయిల్స్ లెక్క గనుక వెళ్తే ఈ స్కాలర్షిప్ అనేది మన కంట్రీలో ఉన్న పేదరికమైన స్టూడెంట్స్ వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే అటువంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి స్టాప్ చేయకోకుండా ఉండడం కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఈ స్కీమ్ స్టార్ట్ చేసింది పిఎంఎస్ఎస్వి స్కీమ్ కింద అనమాట. దీన్ని ఎస్ఎస్వి ఎంట్రన్స్ టెస్ట్ అని 2023 అనమాట ఈ సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి కనుక డీటెయిల్స్ కనుక చూస్తే నేను ఇక్కడ పీడిఎఫ్ పెట్టలేదు, అది చాలా ఉందన్నమాట. అందుకని నేను డీటెయిల్గా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఓబీసీ, ఈబీసీ, డిఎన్టీ, ఎన్టీ, ఎస్ఎన్టీ చెందిన కేటగిరీ వాళ్ళు ఈ ఎంట్రన్స్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్ కనుక వాళ్ళు స్టూడెంట్స్ కనుక క్వాలిఫై అయితే, ఐ మీన్ సెలెక్ట్ అయితే కనుక మంచి మార్కులు వచ్చి సెలెక్ట్ అయితే వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో ఉంటుందన్నమాట. ఇక బాగా టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. వీళ్ళకి వాళ్ళు సెలెక్ట్ అయితే స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ స్కాలర్షిప్ ఎంత అంటే 75,000 నుంచి 1,25,000 ఈ మధ్యలో ఉంటుంది అనమాట వాళ్ళ యొక్క క్లాస్ని బట్టి. వాళ్ళ క్లాస్ కనుక చూసుకుంటే క్లాస్ 9th నుంచి క్లాస్ 11th చదువుతున్న వాళ్ళు, క్లాస్ 9th క్లాస్ 11th చదువుతున్న వాళ్ళు అనమాట ప్రజెంట్. ఇప్పుడు క్లాస్ 9th చదువుతున్న వాళ్ళకి సిలబస్ కనుక చూసుకుంటే ఈ క్లాస్ 9th చదువుతున్న వాళ్ళకి 8th క్లాస్ యొక్క సిలబస్ ఉండాలన్నమాట. క్లాస్ 11th వాళ్ళు కనుక చూసుకుంటే 10th క్లాస్ యొక్క సిలబస్ ఉండాలన్నమాట. వాళ్ళు 2022-2023 సంబంధించి 9th క్లాస్ వాళ్ళు అయితే 8th క్లాస్లో 2022-2023 కంప్లీట్ చేస్తున్నారు. ఇక 11th క్లాస్ ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు 2022-2023 సంబంధించి 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇక దీనికి సంబంధించి ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీస్ కనుక చూసుకుంటే ఇండియన్ నేషనాలిటీ స్టూడెంట్ అయి ఉండాలి. ఇక ఈ కేటగిరీస్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయి ఉండాలన్నమాట. ఇక వీళ్ళు ఈ ఏజ్ ఉన్న వాళ్ళు కనుక చూసుకుంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళు ఉండాలన్నమాట. 9th క్లాస్ చదువుతున్న వాళ్ళు అయితే కనుక 1 April 2027 నుంచి 11th 2011 31st మార్చ్ అనమాట ఈ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు, ఈ డ్యూరేషన్ మధ్యలో పుట్టి వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు 9th క్లాస్ చదువుతుంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారంట. ఇంకా 11th క్లాస్ కనుక చూసుకుంటే ఈ ఏజ్ గ్రూప్ అనమాట 1 April 2005 నుంచి 31 March 2009 ఈ మధ్యలో ఏజ్లో ఉన్న వాళ్ళు 11th క్లాస్ చదువుతుంటే ఈ యొక్క స్కాలర్షిప్ అదే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకేనా? ఇక వీటి యొక్క మీకు వీళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 2.5 lakh అంటే 2,50,000 కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్ డీటెయిల్స్. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే స్టూడెంట్ యొక్క మార్క్ లిస్ట్ అనమాట. అవేంటంటే ఇప్పుడు స్టూడెంట్ 9th క్లాస్ అయితే ఆ స్టూడెంట్ యొక్క 8th క్లాస్ మార్క్ లిస్ట్, ఇక స్టూడెంట్ 11th క్లాస్ అయితే 10th క్లాస్ యొక్క మార్క్ లిస్ట్ అనేది పాస్ అయినటువంటి డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక స్టూడెంట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలాంటి డీటెయిల్స్ అన్ని స్టూడెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే ఈ అప్లికేషన్ అనేది 11th జూలై 2023 స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే అప్లికేషన్స్ క్లోజ్ అయ్యేది 10th ఆగస్ట్ 2023 9:11:50 క్లోజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇంకా ఎగ్జామ్ డేట్ కనుక చూసుకుంటే 29 September 2023 ఫ్రైడే రోజు ఉంటుంది అనమాట ఎగ్జామ్ అనేది. ఎగ్జామ్ మోడ్ కనుక చూసుకుంటే మీడియం ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంటుంది. మనకి మన లాంగ్వేజ్లో లేదు, సో ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఓఎంఆర్ షీట్ ఉంటుంది, మీరు పెన్ పేపర్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అడ్మిట్ కార్డులో డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు, దానికి తగ్గట్టు మీరు ఫాలో అవ్వండి. ఓకేనా? ఆఫ్లైన్లో ఉంటుంది అనమాట ఎగ్జామ్ అనేది. 2 hours 30 minutes ఉంటుంది ఎగ్జాము. ఇక 100 MCQs ఉంటాయన్నమాట. సో ఇక సిలబస్ కనుక చూసుకుంటే మ్యాథమెటిక్స్లో 30 questions ఉంటాయి, సైన్స్లో 25 questions ఉంటాయి, సోషల్ సైన్స్ 25 questions ఉంటాయి, జనరల్ అవేర్నెస్ నాలెడ్జ్ సంబంధించి 25 questions ఉంటాయి అనమాట. ఓకేనా? ఇక సిగ్నేచర్, ఇదే డాక్యుమెంట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, కొన్ని మిస్ అయ్యాయి అవి వచ్చుకొని చూస్తే స్టూడెంట్ యొక్క సంతకం ఇది మీరు అప్లోడ్ చేయాల్సింది. అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో ఉంటుంది అది. ఇక మరి ఐడి కార్డు లైక్ ఆధార్ కార్డు కానీ లేదంటే స్కూల్లో ఇచ్చినారు కదా అటువంటి కానీ అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. నేను పీడిఎఫ్ అనేది లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు డీటెయిల్గా చదవండి. ఓకేనా? ఆ పీడిఎఫ్ చాలా పెద్దగా ఉంటుంది, అందుకని నేను దాని స్లైడ్స్ చేయలేక ఇలా చేశాను అనమాట. ఈ డీటెయిల్స్ అని మీరు వెంటనే ఎవరైనా స్టూడెంట్ ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. మీ రిలేటివ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎలిజిబుల్ చేయండి. వాళ్ళు కనుక క్వాలిఫై అయితే నేను చెప్పాను కదా అమౌంట్ అనేది 75,000 నుంచి 1,25,000 నుంచి వస్తుందనమాట. వాళ్ళకి డిపెండింగ్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లము, అదేవిధంగా వాళ్ళ ఎంట్రన్స్ టెస్ట్లో మార్క్స్ తెచ్చుకోవడం బట్టి ఉంటుందన్నమాట. ఇక 35% అనేది మినిమం కేటగిరీస్ వాళ్ళకి. ఇక
ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్న వారికి ఉంటుందన్నమాట. అవన్నీ డీటెయిల్గా పీడిఎఫ్లో ఉన్నాయి, మీరు బాగా క్లియర్గా చదవండి. ఒకేనా? ఇటువంటి ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ మనకోట కాదు తెలియాల్సింది. ఇక మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్, వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా బెనిఫిట్స్ పొందగలుగుతారు. సెలెక్ట్ అయితే ఇంత అమౌంట్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ నేను చాలా చేశాను, లైక్ జాబ్స్ గురించి, ఇంటర్న్షిప్స్ గురించి, అప్రెంటిషిప్స్ గురించి, స్కాలర్షిప్స్ గురించి, ఫ్రీ కోర్సెస్ గురించి చేశాను. ఒక్కసారి మీ నా ప్లేలిస్ట్ అనేది విజిట్ చేయండి, మీకు నా ఛానల్ యొక్క స్ట్రెంత్ అర్థమవుతుంది. ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? మీరు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మంది స్టూడెంట్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళు బెనిఫిట్ పొందగలుగుతారు. ఓకేనా? ఇటువంటి డీటెయిల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.